వెల్కమ్ బ్యాక్. ఎగ్జిట్ పోల్స్ అందరూ ఊహించినట్లే ఏపీ రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. 4వ తేదీన ఎన్నికల ఫలితాల సందర్భంగా కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పనినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిన్న సాయంకాలం ఎగ్జిట్ పోల్ అనేటివి ఆరు గంటల తర్వాత రావడం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే అందరూ అనుకున్నట్లుగానే ప్రజల అభీష్టం మేరకే ఎగ్జిట్ పోల్స్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీకి ఊహించనటువంటి రిజల్ట్ రాబోతుంది, మంచి మెజార్టీ రాబోతుంది అని చెప్పి మెజార్టీగా ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళు కాకుండా అతీతాలకు సంబంధించినటువంటి సర్వే టీంలన్నీ కూడా చెప్పినాయి. దీంతో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. 1999 తర్వాత మళ్ళీ మంచి రిజల్ట్ కర్నూలు జిల్లాలో కూడా రాబోతుంది అని చెప్పేసి మనమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. రేపు లేదు ఎల్లుండి ప్రజలకు నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నా, ఎందుకంటే కార్యకర్తలు కూడా విన్నపం చేస్తూ ఉన్నా, నాయకులు కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా గలాటాలకు కానీ లేక భేషాజ్వాలకు కానీ పోకుండా ధైర్యంతో మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ప్రభుత్వం వస్తుంది, మనం అనుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వస్తుంది. కాబట్టి మనమే ఒక మెట్టు తగ్గి కానీ గొడవలకు కానీ ఇంకో దానికి మన వైపు నుంచి కవింపు చర్యలు వద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.